స్టూడెంట్స్ యథావిధిగా మన ఎన్ని జోగ్రఫీకి సంబంధించి ప్రతి చాప్టర్ అధ్యయనంలో భాగంగా ఇప్పుడు మనం చర్చించబోతున్నటువంటి మరొక చాప్టర్ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ సమాచారం ఉన్నటువంటి అంశం మనం చదువుకున్నటువంటి ఖనిజాలు వ్యవసాయము అడవులతోటి ముడిపడి ఉన్నటువంటి చాప్టర్ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఆధునికమైనటువంటి పరిశ్రమలు అభివృద్ధి క్రమాన్ని వాటి చారిత్రక పూర్వాపరాలను పరిశీలిస్తూ ఈ చాప్టర్ను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది ఎందుకు చారిత్రక పూర్వక్రమాలు అంటున్నాను అంటే నూరు వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినటువంటి నగరం ఏది మొట్టమొదటి పంచదార పరిశ్రమ ఏ నగరంలో మొట్టమొదటి జనపనార పరిశ్రమ ఏ నగరంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఏ నగరంలో ఈ విధంగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఆధునిక పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందుతాయి ఎలా అభివృద్ధి చెందాయి అనేటటువంటి అంశాన్ని తీసుకుంటూ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైనటువంటి పారిశ్రామిక విప్లవం మన దేశంలో ఎప్పుడు ప్రారంభమైంది మన దేశంలో పరిశ్రమల అభివృద్ధికి కారణమైనటువంటి అంశాలు ఏ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి చూడండి రాష్ట్ర మనం అడిగినటువంటి ఒక ప్రశ్న భారతదేశంలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి ఇది కారణం కాదు ఆప్షన్ ఏ స్వదేశీ ఉద్యమం ఆప్షన్ బి రెండు ప్రపంచ యుద్ధాలు ఆప్షన్ సి అమెరికా యొక్క అంతరుద్యం ఆప్షన్ ఫోర్ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఈ అంశాన్నిటి పర్సనెక్కి తీసుకొని మీరు ఒక అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ఈ యొక్క ఎందుకంటే చాలా విస్తృతమైనటువంటి సమాచారం ఈ చాప్టర్ మనకు లభిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముడి పదార్థాలపైన ఆధారపడినటువంటి యాజమాన్యం ఆధారంగా ఉత్పాదకత పాత్ర ఆధారంగా పెట్టుబడి ఆధారంగా పరిశ్రమలు వర్గీకరణ జరిగింది ఇవి ఎకనామిక్స్ చోను ఇతరతర సందర్భాలు కూడా వీటి మీద మనకు కాసింత అవగాహన ఉంటుంది అటవీ ఆధారిత వ్యవసాయ ఆధారిత పశు పోషణ ఆధారిత ఖనిజాధారిత చూడండి ఒక ప్రశ్న ఎలా అడిగాడు ఈ క్లాసిఫికేషన్ మీదనే ప్రశ్న అడిగాడు ఇనుముకు పరిశ్రమ డా ఇక్కడ చూడండి ఇక్కడ మౌలిక పరిశ్రమ వినియోగ వస్తు పరిశ్రమ అన్నదాన్ని బేస్ చేసుకుంటూ అడిగాడు ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది మౌలికమైనటువంటి పరిశ్రమ ఏ బేసిక్ ఇండస్ట్రీ అని అడుగుతున్నాడు చేప నూనెలను తయారు చేసే కర్మాగారం డాస్ వ్యవసాయ ఆధారణ అటవీ ఆధారితన సముద్ర ఆధారితన ఖనిజ ఆధారితన అన్నటువంటి ప్రశ్నలు అగ్గిపెట్టాలి పరిశ్రమ కాగితపు తయారీ పరిశ్రమలు అటవీ ఆధారిత పరిశ్రమలు ఈ విధంగా పరిశ్రమల వర్గీకరణ మీద కూడా ప్రశ్నలు రాబోతున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతం అంటే ఏంటి ఒకే పరిశ్రమ కానీ అనేక పరిశ్రమలు కానీ ఒకే చోట కేంద్రీకృతమైతే దాన్ని మనం పారిశ్రామిక ప్రాంతం అంటాం ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు చిన్న పారిశ్రామిక ప్రాంతాలు అనేటటువంటి వర్గీకరణ కూడా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది ముఖ్యమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలను మనం చూడండి ఎలా మన ప్రశ్న పరంగా ఏదో విభజించుకుంటున్నామో పారిశ్రామిక ప్రాంతం బొంబాయి పూణే పారిశ్రామిక ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పారిశ్రామిక పట్టణాలు ఇండస్ట్రియల్ టౌన్స్ బాంబే పూణే నాసిక్ సోలాపూర్ అహ్మద్ అహ్మద్నగర్ సతారా సాంగ్రీ జల్గావ్ ముఖ్య పరిశ్రమలు అక్కడ ఏ పరిశ్రమలు ఉన్నాయి వస్త్ర పరిశ్రమ రసాయనాల పరిశ్రమ అనుకూలతలు ఆ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి అనుకూలతలు ఆ పారిశ్రామిక ప్రాంతం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేవి ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను అక్కడ పారిశ్రామిక పట్టణాలు పరిశ్రమలు ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి దోహదపడినటువంటి కారణాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దీన్ని ఇంకొక విధంగా చూడండి భారతదేశ పటంలో సమన్వయపరుచుకుంటూ మీరు అధ్యయనం చేయాలి చూడండి ఇక్కడ ఉన్నటువంటి హుగ్రి పారిశ్రామిక ప్రాంతం బాంబాయ్ ముంబై పూణే పారిశ్రామిక ప్రాంతం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలు ఇంతకు ముందు చిన్నటువంటి టేబుల్ను ప్లస్ ఈ మ్యాప్ను సమన్వయపరుచుకుంటూ మీరు అధ్యయనం చేయవలసి ఉంటుంది చూడండి గతంలో అడిగినటువంటి పారిశ్రామిక ప్రాంతాల మీద అడిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న పైకరా జల విద్యుత్ శక్తి కేంద్రం ఏ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కారణమైంది ఇంకొక ప్రశ్న చూడండి సమస్యల మీద అడిగాడు భూ సేకరణ ప్లస్ మావోయిస్టు ఉద్యమాలు ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి అనేటటువంటి ప్రశ్న అడిగాడు అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద జతపరచమని అడగవచ్చు కూలీన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు నైపుణ్యం లేనటువంటి కార్మికుల సమస్య ఎదుర్కొంటున్నటువంటి గుజరాత్ ప్రాంతం భూమి యొక్క ధరలు అత్యధికంగా ఉన్నటువంటి బొమ్మాయి ప్రాంతం పర్యావరణంగా పర్యావరణ పరంగా నష్టదాయకంగా మారుతున్నటువంటి చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం ఈ విధంగా వాటి యొక్క సమస్యలను బేస్ చేసుకుంటూ జతపరచమని లేకపోతే తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించమని మనకు వీటి మీద పరిశ్రమలు అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఖనిజాధారిత పరిశ్రమలు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇనుముక్కు పరిశ్రమ అల్యూమినియం శుద్ధి పరిశ్రమ సిమెంట్ తయారీ పరిశ్రమ ఎరువుల తయారీ పరిశ్రమ ఇవన్నీ కూడా ఖనిజాధారిత పరిశ్రమ వస్త్ర పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ముఖ్యమైనటువంటిది వస్త్ర పరిశ్రమ పంచదార పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమనే సిగరెట్ల తయారీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమనే వస్త్ర పరిశ్రమలో కూడా మనకు నూలు వస్త్ర పరిశ్రమ జనపనార పరిశ్రమ ఉన్ని వస్త్ర పరిశ్రమ పట్టు వస్త్ర పరిశ్రమ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనటువంటిది నూలు వస్త్ర పరిశ్రమ భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ ఏ ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందింది రాష్ట్రాల వారిగా ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అంతేకాకుండా తరచుగా అడుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలకు పేరు ఇవ్వడం జరిగింది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కటనో పోలీస్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ ఈ విధంగా పేరు ఇవ్వడం జరిగింది కటనో పోలీస్ అంటే వస్త్ర పరిశ్రమ ప్రారంభమైనటువంటి ప్రాంతం అర్థం ప్రపంచంలో వస్త్ర పరిశ్రమకు బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మాంచెస్టర్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మాంచెస్టర్ సో అలాంటి మాంచెస్టర్ను పోలినటువంటి ప్రాంతాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ విధంగా అవి ఏ రాష్ట్రాలు ఉన్నాయి దాని యొక్క ప్రత్యేకత ఏంటిది ఇక్కడ చూడండి మొన్న అడిగాడు ప్రశ్న అనంతరం వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటిది కోయంబత్తూర్ ఇంకో విధంగా అడిగాడు ఇదే ప్రశ్న కోడ్స్ ఆధారంగా ఈ ప్రశ్నను పూర్తి చేయమన్నాడు భారతదేశంలో మిల్లు ఆధారిత ఉన్నిని సారీ మిల్లు ఆధారిత నూలును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడు దానికి ఇది కారణం ఆప్షన్ వన్ తమిళనాడు రాష్ట్రంలో నగరేగడి మేళలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్రంలో నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల ఇక్కడ చూడండి కింద నెంబర్ వన్ ఏ కామా బి రెండు సరైనవే ఏ మాత్రమే సరైనది సి బి మాత్రమే సరైనది ఫోర్త్ ఆప్షన్ ఏ కమా బి రెండు తప్పు చూడండి ఒక చిన్న పాయింట్ మీద ఇంత పెద్ద ప్రశ్న అడిగాడు తమిళనాడులో నగరేగడి భూములు ఏమైనా ఎక్కువ మతంలో ఉన్నాయా అతి కొద్ది శాతం మాత్రం తమిళనాడు యొక్క వాయువ్య భాగంలో కొద్ది ప్రాంతంలో మాత్రమే యొక్క నగరేగడి మృతి మనకు కనిపిస్తూ ఉంటాయి సో కేవలం ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు పెద్ద మొత్తంలో ఈ తమిళనాడు ప్రాంతంలో ఉండడం అటవీ ఆధారిత పరిశ్రమలు కాగిత పరిశ్రమ అగ్గిపెట్టని పరిశ్రమ ఇవన్నీ కూడా క్రికెట్ బ్యాట్ తయారీ పరిశ్రమ ఇవన్నీ కూడా అటవీ ఆధారిత పరిశ్రమలు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం సవివరంగా చెప్పుకోవడం జరిగింది ఖనిజ ఆధారిత పరిశ్రమలో ముఖ్యమైనటువంటివి ఇనుముక్కు పరిశ్రమ రసాయనిక ఎరువుల పరిశ్రమ బక్సైట్ శుద్ధి కర్మాగారాలు సిమెంట్ పరిశ్రమ ఇవన్నీ కూడా ఖనిజాధారిత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఖనిజాధారిత పరిశ్రమలో ముఖ్యమైనటువంటి పరిశ్రమ ఇనుముక్కు పరిశ్రమ అత్యధిక సమాచారం ఉన్నటువంటి పరిశ్రమ కూడా ఇనుముకు పరిశ్రమనే ఇక్కడ చూడండి మనం ప్రధానమైనటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమను సంస్థ ఎప్పుడు స్థాపించబడింది ఎక్కడ స్థాపించబడింది ఆ పరిశ్రమకు కావలసినటువంటి ముడిపడతాదు ఇనుము ఉక్కు పరిశ్రమకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి ముడిపే ఇనుము బొగ్గు సున్నప్రాయ్ మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి చూడండి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే దానికి అందుబాటులో ఉన్నటువంటి ఓడరేవు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంపార్టెన్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం చార్ట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి పరిశ్రమకు సంబంధించినటువంటి సమాచారం చూడండి ఇస్తూనే ఆ సమాచారాన్ని భారతదేశ పటంలో కూడా మనం పొందుపరుచుకున్నాం ఏ రాష్ట్రంలో అచ్చ ఆ యొక్క ఇనుము ఉక్కు కర్మాగారం ఉంది మ్యాప్ను ఉపయోగించుకుంటూ ఉక్కు పరిశ్రమలకు సంబంధించినటువంటి సమాచారం దీనికి అనుబంధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలు చూడండి వాడికి సంబంధించినటువంటి సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక నివేదిక నుంచి పొందుపరచబడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అంతేకాకుండా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సైల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎన్ఎండిసి ఆ సంస్థలు ఎందుకోసం పనిచేస్తున్నాయి ఆ సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏవి సైజ్ ఆధీనంలో ఉన్నటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏవి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ప్రశ్న రూపంలో అనేక సందర్భాల్లో అడుగుతూ వస్తున్నాడు ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటివి ఎరువు ఫ్యాక్టరీ భారతదేశంలో ఉన్నటువంటి ఎరువు కర్మాగారాలు ప్రభుత్వ రంగంలో కోఆపరేటివ్ సెక్టార్లో పూర్తి ప్రైవేట్ రంగంలో ప్రత్యేకించి హరిత విప్లవంతో ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉందా అంటే అది ఎరువుల పరిశ్రమ హరిత విప్లవం ప్రారంభంతో భారతదేశంలో ఎరువుల పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి ఎరువుల పరిశ్రమలు ఏ రాష్ట్రాల్లో ఉంది ఉత్పత్తి ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కర్మాగారాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది వాటి మీద కూడా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి ఔషధాలు డ్రగ్స్ పరిశ్రమ దానికి సంబంధించినటువంటి అధికృత సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ పరిశ్రమలు ఒక దేశ పారిశ్రామిక అభివృద్ధి మీద ప్రభావం చూపించేటటువంటి పరిశ్రమలు ఇంజనీరింగ్ పరిశ్రమలు దీనితో ముడిపడి ఇతర పరిశ్రమల యొక్క అభివృద్ధి ఆధారపడుతూ ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంజనీరింగ్ పరిశ్రమలు వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మన చార్ట్ రూపంలో హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రాంచి మైనింగ్ అండ్ అలాయిడ్ మిషనరీ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెస్ ప్లాంట్ అది ఎక్కడుంది అవి తయారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఉత్పత్తిదేవి అవి ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయా లేకపోతే మూసివేయబడ్డాయా అనేటటువంటి సమాచారాన్ని మనం ఈ యొక్క హెవీ ఇంజనీరింగ్ పరిశ్రమ యొక్క విభాగానికి సంబంధించి వివరించడం జరిగింది ఇక్కడే అలాగే రైల్వే పరిశ్రమలు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి రైల్వే పరిశ్రమలకు సంబంధించినటువంటివి అది లోకోమోటివ్స్ కానీ లేకపోతే డీజైల్ కాంపోనెంట్స్ కోచ్ ఫ్యాక్టరీస్ రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ వీటన్నిటికి సంబంధించినటువంటి చిత్తరంజన్ డీజై లోకోమోటివ్ వర్క్స్ వారణాసి ఈ విధంగా అనేక సందర్భాలు వీటి మీద మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు పదే పదే అడుగుతున్నాడు కాబట్టి గతంలో వచ్చినాయి ఈసారి రావేమో అని అనుకోవడానికి కూడా వీధి లేని విభాగం ఈ రైల్వే పరిశ్రమకు సంబంధించినటువంటివి ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగానికి కూడా రైల్వే పరిశ్రమను అప్పగించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది విమాన నిర్మాణ పరిశ్రమ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాని యొక్క విభాగాలు అవి ఏమేమి ఉత్పత్తి చేస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది నౌకా నిర్మాణ పరిశ్రమ సాంప్రదాయబద్ధంగా మీరైతే ఏం చేస్తూ ఉంటారంటే మనకు ఉన్నటువంటి ఒక నాలుగు ఐదు నౌకా నిర్మాణ కేంద్రాలు కోల్కత్తాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ బొంబాయిలో ఉన్నటువంటి మజ్గవ్ డాక్స్ అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ కొచ్చిన్లో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ నాలుగింటిని మాత్రమే చూసి మిగిలిన వాటి అన్నిటిని వదిలేస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ చూడండి నౌకా నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఒక కొత్త సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది నౌకా మంత్రిత్వ సారి నౌకా మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సమాచారం నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నౌకా రవాణా మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్నటువంటి నౌకా నిర్మాణ కేంద్రాలు రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నటువంటివి అవి వేరు మజ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటివి కూడా మజ వేరుగా ఉంటాయి ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటివి అందులో మరీ పెద్దది ఏది ఉంది ఇవే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాలు సంబంధిత సంస్థలు అన్నిటినీ కూడా మనం ఈ విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ పారిశ్రామిక రంగం పాఠంలో ఇవ్వడం జరిగింది సో డీ స్టూడెంట్స్ గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్నలు రాబోయేటటువంటి ప్రశ్నను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ అప్రోచ్ విధానంలో మనం మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాన్ని వినియోగించుకోవడం ఎదా అని చెప్పడానికే మా ఈ ప్రయత్నాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్